Hello everyone, welcome back to Anuram Tips. Even the video, Sajjal churn, ill stylish ka appropriate cheskoni chuddam ee video lo. Munika nenu ikkada 1 cup sajjal ni teeskunnanandi. Ippudu manam stove on chesi oka bowl half glass water ni boil cheskundam. Ee water boil ayyaka sajjal ni grind cheskundam. Ikkada kaasta quantity ekkuvaindandi anduke teesesukunnam. Ippudu manam indulo boil chesina water ni hot water ni add cheskundam. Ee water kaasta hot ga unnai kabatti kaasta slow ga చూసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. ఈ సజ్జల మన బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది. ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, ఎన్రిచ్డ్ వైటల్ న్యూట్రియన్స్ కూడా ఉన్నాయి. ఇందులో బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది. ఇన్ ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదండి. సో మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఉండలాగా ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా ఉండలాగా ప్రిపేర్ చేసుకున్నాక జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం హాట్ వాటర్ యాడ్ చేసాం కదండి, హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి ఈజీగా మోల్డ్ అయిపోతుంది. ఇలా చేతితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న రొట్టె లేదా సజ్జ రొట్టె రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేయడం చాలా రిస్కీ ప్రాసెస్ అని అనుకుంటారు, కానీ ఇలా చేసి చూడండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కాస్త వేడైందో లేదో చెక్ చేసి ఈ రొట్టెని వేసుకుందాం. సజ్జ రొట్టెని వేసి సేమ్ మనం జొన్న రొట్టెని కాల్చినట్టే కాల్చుకోవాలి. దీనిపైన కాస్త వాటర్ స్ప్రింకిల్ చేసుకుని ఇలా టర్న్ చేసుకుందాం. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల మనకి ఇది ఈజీగా కాలిపోతుంది. వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల ఇది పచ్చిగా ఉండకుండా త్వరగా కాలిపోతుంది. ఇలా క్లాత్తో ప్రెస్ చేస్తూ దీన్ని బాగా కాలనివ్వాలి. చూసారుగా, ఇలా ప్రెస్ చేస్తే పచ్చిగా ఉండకుండా ఈజీగా కాలిపోతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ చూర్ణాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చూసారు, ఇలా రెండు రొట్టెల్ని స్మాష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో హాఫ్ కప్ బెల్లంని కూడా యాడ్ చేసుకున్నాం. దీంట్లో మీరు కావాల్సి షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బెల్లం యాడ్ చేస్తే షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. సో అందుకే మనం హెల్తీగా ఉండడం కోసం బెల్లం యాడ్ చేసుకున్నాం. అలాగే చాక్లెట్ కూడా కాస్త వేసి మిక్స్ చేసుకుందాం. చాక్లెట్ అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కాస్త జీడిపప్పు, క్యాషియస్ అన్నింటిని వేసి మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ఇక రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ జెమ్స్ యాడ్ చేసుకుని దీనిపైన వీటిని ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకుని దీనిపైన మనం ప్రిపేర్ చేసి ఉంచిన చూర్ణాన్ని పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి టర్న్ చేసుకుందాం. అంతే, ఇక మన టేస్ట్ సజ్జ రొట్టె చూర్ణం రెడీ అయిపోయినట్టు. దీనిపైన మీరు కావాల్సిన ఫినిషింగ్ టచ్ కోసం కాస్త కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంది. ఇలా చేస్తే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.